23 సంవత్సరాలు తెలంగాణ కోసం జెండబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో పార్టీని విడిచి ఇలా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. ఏమటని చర్చిస్తే 23 ఏళ్లుగా జెండబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులను ఈ ప్రాంతంలో ఉన్నటి గొంగిడి సుంత మహేందర్ రెడ్డి షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా అణగదొక్కుతున్నారు. వాళ్ళకి డబ్బు పెరిగిపోయి వాళ్ళ ఇప్పుడు ఏమున్నా వాళ్ళ పక్కపంట ఉండే వాళ్ళు డబ్బు బలం ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరెవరైతే డబ్బులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు. ఉద్యమకారులు మొత్తం విస్మరించారు. గతంలో వీళ్ళ గెలుపు కోసం ఆహ్నిశలు కష్టపడి భూములు అమ్ముకొని జాగాలు అమ్ముకొని జాగాలు చేసినటువంటి వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రతి మండలానికి ఒకరు నించుకున్నారు. మండలానికి కోట్లాది కోట్లు ఖర్చు పెట్టి ఇలా బీర్లైలే వాడిని అడ్డుకోవాలి ధన జనబలంతో అడ్డుకుంటలేము ధనబలంతో అడ్డుకోవాలని చెప్పి ఉద్యమకారులను పక్కన పెడితే ఆ ఉద్యమకారులంతా కూడా ఇలా వాళ్ళను గోరిగట్టే విధంగా గ్రామ గ్రామాలు ఖాళీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీములు ప్రతి గుండెకి దట్టినాయి, ప్రతి గడప దట్టినాయి, ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి అయ్యే దిశగా ఉంది. కాబట్టి ఆ తల్లి సోనియా గాంధీ మాట అని మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చింది. ఇలా 6 గ్యారెంటీ స్కీములు కూడా ప్రతి గడపకు వస్తాయని చెప్పి గ్రామ గ్రామాన మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులనే కాదు పార్టీని నమ్ముకొని జెండా మోసాలను కూడా అణగదొక్కి వాళ్ళకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా కోర్లకు ధనబలం ఉన్నాలో ధనం నమ్ముకొని ఆ డబ్బులతోటి ఓట్లలో డబ్బులు కొనాలా డబ్బులు వచ్చి ఓట్లు కొనాలని చూస్తారు. కాబట్టి ఆలేరులో వాళ్ళకు డిపాజిట్ రాదు. ప్రజలు తీర్మానం ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్తో గెలవబోతుంది. ఓకే, అంటే మీరు ఆలేరు గడ్డ మీద జెండా ఎగిరేస్తా కాంగ్రెస్ జెండా అని చెప్పేసి భావిస్తున్నారా? 100% 100కి 100 పాలు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఏ ధైర్యంతో చెప్తున్నారు? ఆలేరులో మార్పు మొదలైంది. 9.5 సంవత్సరాలు తెలంగాణ వస్తేమో బతుకులు మారుతాయని ఇలా వాళ్ళని ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ బతుకులే మారి తప్ప ఓట్లేసిన వాళ్ళ బతుకులు ఎక్కడ మారలే. అంటే వాళ్ళు డెవలప్ అయ్యారా? గొంగిడి సుంత మహేందర్కి ఇల్లు లేకుండే 2006లో మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు నేను సైదాపూర్ సర్పంచ్ ఉన్నప్పుడు గుట్టలో బండి కుమార్ ఇంట్లో కిరాయికి ఉండేది. కిరాయి కట్టకపోతే బండి కుమార్ ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇల్లు లేని ఆమె ఇలా 3-4 ఫామ్ హౌజులు 4-5 బంగ్లాలు 100 ఎకరాలు 100 కోట్లు సంపాదించి ఆ పైసా బలం తోటి ఇలా ఉద్యమకారులను అణగదొక్కి సర్పంచ్ అంటే లెక్కలేదు, ఎంపీపీలు అంటే లెక్కలేదు, జెడ్పీటీసీలు అంటే లెక్కలేదు. నేనే అని ఒక నియంతగా మా షాడో ఎమ్మెల్యే పూర్తిగా వాళ్ళని అణగదొక్కిడు. కాబట్టి వాళ్ళను పదవి నుంచి తప్పియాలనే ఉద్దేశంతో ఇలా ఉద్యమకారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఏదైతే తెలంగాణ సాధించినమో ఆ తెలంగాణ దిశగా మేము ఉద్యమం చేసి తెలంగాణ సాధించినం. ఇప్పుడు మళ్ళీ తొలి మళ్ళీ ఉద్యమంగా ఇలా టీఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే ఇక్కడ సునీత మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా గద్దె దింపితేనే మళ్ళీ ఆలేరు అభివృద్ధి అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఓకే, మీకు ఆలేరు ప్రజలు ఎందుకు ఓట్ వేయాలంటే ఏం చెప్తారన్న మీరు? ఆలేరు ప్రజలకు నాయకుడు కాకుండా సేవకుడిగా పదవి లేనప్పుడు ఎన్నో సేవ కార్యక్రమం చేసిన, కరోనా విపత్కారంలో వాళ్ళకు అండగా ఉన్న, నా చేతనైనా సాయం చేసిన, ప్రతి గ్రామంలో మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేసిన, పేదోడికి చేదోడు వాదోడుగా ఒక అన్నకు తమ్ముడుగా తమ్మునికి అన్నగా తోడుంటున్న, ప్రతి అక్క చెల్లెలకు నేను తోడుంటున్నా, వాళ్ళ కష్టంలో కష్టం పంచుకుంటున్నా, వాళ్ళ సుఖంలో సుఖం పంచుకుంటున్నా, వాళ్ళకు అన్న లెక్క ఒక తమ్మిని లెక్క కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టి ఆలేరులో బీర్లైలే ఒక ఎమ్మెల్యే అయితే మా కుటుంబాన్ని ఆదుకుంటాడు, మాకు ఇంటికి పెద్దన్న లెక్కుంటాడు, మా బిడ్డగా ఉంటాడని చెప్పి ఏ గ్రామం పోయినా మా బిడ్డ బీర్లైలే మా బిడ్డ బీర్లైలే అంటారు. కాబట్టి ఇలా ముసలమ్మని అడిగినా, తాతని అడిగినా, అవ్వని అడిగినా, కార్మికుని అడిగినా, కర్షకుని అడిగినా, ఆఖరికి కొత్త ఓటర్ని అడిగినా మా అన్న బీర్లైలేయా, మా బిడ్డ బీర్లైలేయా, ఈసారి భారీ మెజార్తో బీర్లైలే గెలిపించబోతున్నాం. ఏ పదవి లేనాడు సేవ చేసినాడు ఆయనకు పదవి కనుక ఇస్తే ఆలేరును సస్యశ్యామలం చేస్తాడు, అభివృద్ధి వైపు తీసుకుపోతాడు అనే ఉద్దేశంతో ఇలా బీర్లైలే గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఓకే, అంటే సునీత నిజంగా ఆలేరు ఈ 15 ఏళ్ల కాలంలో ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదంటారా? సునీత నాడెట్లుంది నేడెట్లుంది? ఆమె నాడు 2014లో ఆమె అఫిడవిట్ చూడు, ఇవాళ 2023లో ఆమె అఫిడవిట్ చూడు. నేను చెప్తే కాదు కదా, సునీత ఏమో ఎమ్మెల్యే కాకుండా సంపాదించలే, ఎమ్మెల్యే పదవి వచ్చినాక 2 సార్లు అఫిడవిట్ చేసింది, ఈసారి అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో ఎన్ని కోట్లు అని కోట్లు సంపాదించింది, ఆమె బినామీల పేరు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆమె ఎన్ని కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తుంది, ఆమె అఫిడవిటు ఈ 3 అఫిడవిట్ల వీళ్ళు మీరు చూస్తే నాడెట్లుంది సునీతమ్మ, నేడెట్లుంది, నాడెట్లుండి మహేందర్ రెడ్డి, నేడెట్లున్నాడు. మీరు నాడు నేడును పేరు చేసుకుంటే ఇలా మీకు అర్థమైపోతుంది. నాటి తెలంగాణ ఇలాంటి రాక్షసుల రాబందులు తెలంగాణ మారింది. ఇవాళ మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఈ తెలంగాణ ప్రజల కోసం 4 కోట్ల ప్రజల సంపద ఈ 4 కోట్ల కుటుంబానికి ఎందాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీ స్కీమ్ పెట్టింది. ఆలేరును ఆగం చేసినటువంటి గొంగిడి సుంత మహేందర్ రెడ్డిని ఈసారి ఇంటికి పంపే కార్యక్రమం ఆలేరు ప్రజలు చేస్తున్నారు. ఓకే,
అంటే మొన్న వచ్చి కేసీఆర్ నా బిడ్డ అని చెప్పేసి మరి సునీత లాస్ట్ టైం ఏ విధంగా అన్నాడో ఈసారి కూడా అదే విధంగా అన్నాడు మరి అదేమన్నా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయా ఆలేరు ప్రజలను అయింది గత రెండు సార్లు నా బిడ్డ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ అన్నాక ఆలేరు శశిశామలం అవుతుంది ఆలేరు అభివృద్ధి అవుతున్నాడు మరి మొన్న కూడా వచ్చి నా బిడ్డ కోటేస్తే మీ ఆలేరుని అభివృద్ధి చేస్తాడు మరి రెండు సార్లు నీ బిడ్డ కేసీరు ఇలా ఆలేరు ప్రజల బిడ్డ బీర్లైలయ్య కేసీఆర్ బిడ్డ సునీతమ్మ అయితే ఆలేరు ప్రజల బిడ్డ బీర్లైలయ్య మరి మా సొంత బిడ్డ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ బిడ్డకు రెండు సార్లు వేసినాం రెండు సార్లు వేస్తే ఆమె ఆస్తులు సంపాదించుకుంది తప్ప మాకేం ఒరగబెట్టింది లేదు ఈసారి మా బిడ్డ ఓటేయకుండా మా గ్రామం వచ్చిండు నీళ్ళ క్వింటలు పెట్టిండు క్యాన్లు ఇచ్చిండు కరోనా సమయంలో ఆదుకున్నాడు ఎవరైనా ఆపద వస్తే అంబులెన్స్ పంపుతున్నాడు సావుకొస్తుండు బతుకొస్తుండు మా బిడ్డగా మాకు సేవ చేస్తుండు ఈయన మా బిడ్డ నిజమైన బిడ్డ ఆమె కేసీఆర్ బిడ్డ కేసీఆర్ బిడ్డకి ఈసారి ఓట్లేయం కేసీఆర్ బిడ్డకి ఏ వేసినా పదవులే డబ్బులే సంపాదించుకుని తప్ప ఈ ప్రజలను పట్టించుకోదు గతంలో ఒక యాదగుట్టలో ఆటో కార్మికులు పోయి అమ్మ మా బాధలు ముఖ్యమంత్రి చెప్పంటే ముఖ్యమంత్రి నన్నే తిడుతున్నాను మరి తండ్రిని బిడ్డను తిడితే మరి నువ్వు ఎందుకు పెద్ద బిడ్డ పోయినావు